మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నిజానికి సమాజం తలదించుకునేలా ఉన్నాయంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు అనవసరంగా నాగార్జున కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగడం కరెక్ట్ కాదని కొంతమంది చీకొడుతున్నారు. మరోవైపు అటు లీగల్ నోటీసులు ఇచ్చారు కేటీఆర్. నాగార్జున కూడా పర్సనల్ గా కామెంట్ చేశారు. పరువు నష్టం దావా కూడా వేశారు కొండా సురేఖపై. ఇక సినిమా ఫీల్డ్ అంతా కూడా ఏకమై కొండా సురేఖ వ్యాఖ్యల్ని చీకొడుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. మంత్రి పదవిలో ఉండి ఒక మహిళ అయ్యి ఉండి తోటి మహిళ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, మరోవైపు పొలిటికల్ గా మీరు చూసుకోకుండా వేరే వాళ్ళ కుటుంబాన్ని లాగడం, అటువంటి దిగజాడు వ్యాఖ్యలు చేయడం ఎంత దారుణంగా ఉన్నాయి అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సినిమా ఫీల్డ్ వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు కొండా సురేఖ మాటల్ని. మరోవైపు కొత్త డిమాండ్స్ కూడా ఇప్పుడు తెరపైకి వచ్చాయి. కొండా సురేఖను తొలగించాలి, తన మంత్రి పదవి నుంచి తొలగించాలని ఓవైపు, మరోవైపు తనకు మంత్రి పదవిలో ఉండే హక్కు లేదు కాబట్టి తను రాజీనామా చేసి వెళ్లిపోవాలంటూ కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. డిమాండ్స్ ఇంకా పెరుగుతూ పోతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే తీవ్రమైన వ్యాఖ్యలు తన పార్టీ నుంచి వస్తుండటం, మంత్రి హోదాలో ఉన్న మహిళ ఈ వ్యాఖ్యలు చేయడం పార్టీకే అవమానకరం. ఈ దిగజాడుతనం అంతా కూడా పార్టీ చర్యలు తీసుకోకపోతే ఈ తరుణంలో మరి కొండా సురేఖ మంత్రి పదవి తొలగిపోతుందా, తొలగిస్తారా, ఏం జరగబోతుంది, ఆ డిమాండ్స్లు నెరవేరుతాయా?